సో భానుగారు, ఈ రీసెంట్గా నేను ఒకటి విన్నాను, మీ బీకేపీ హోమ్ ఫర్నిచర్ అని చెప్పేసి ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి మనీ తీసుకుంటున్నారని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? యూజువలీ నేను బీకేపీ హోమ్స్ నుండి ఈరోజు నేను డబ్బులు మనీ ఛార్జ్ చేయను మేడం. ఎందుకు అని అంటే బికాజ్ సైట్ విజిట్, యూజువలీ సైట్ విజిట్ ఛార్జ్ చేస్తాం మేము. నాకు చాలా కాల్స్ వస్తాయి, 80% ఆన్లైన్ నుండి డీల్స్ వస్తాయి నాకు. సో నేను ఏం చేస్తానంటే ఆల్మోస్ట్ 20% నాకు చూడకముందే వేసేసారు బీకేపీ హోమ్స్ పేరు మీద. సో నేను జనరల్గా ఏంటంటే అదంతా బిలీవ్, లైక్ నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. క్వాలిటీ చూడండి, నచ్చితేనే ప్రోడక్ట్ తీసుకోండి. ఎందుకంటే బికాజ్ వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు పంపించిన తర్వాత నాకు ఈ కలర్ నచ్చలేదు, ఈ క్వాలిటీ నచ్చలేదు అని చెప్పకుండా ఉండడానికి ఐ లాస్ట్ దెమ్ టు కమ్ టు ద స్టోర్. సో అలా నేను చేశారు, నా పేరు మీద బీకేపీ హోమ్స్ అనే పేరు మీద వాళ్ళకు ఓపెన్ చేసేసి అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైతే నాకు కమెంట్ పెడుతుంటారో వాళ్ళనే టార్గెట్ చేశారు. వాళ్ళని టార్గెట్ చేసి మీరు నాకు డబ్బులు వేయాలి చేస్తే పీపుల్ స్టార్టెడ్ ట్రస్టింగ్ హిమ్. సో అది ఎవరైనా బీకేపీ హోమ్స్ అంటే దే స్టార్టెడ్ అంటే నాకు అట్లే కాల్స్ వచ్చింది. నా నెంబర్ ఉందని చెప్పా కదా, నాకు కాల్స్ వచ్చింది, మేడం ఇట్లా బీకేపీ హోమ్స్ అంటే మేము పే చేసామంటే అసలు ప్రోడక్ట్ వైజాగ్, వైజాగ్ నుంచి ఫస్ట్ కాల్ వైజాగ్ నుంచి వచ్చింది నాకు. సమ్ పీపుల్ కడప దగ్గర వాళ్ళు బీకేపీ హోమ్స్ అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు కడప దగ్గర అక్కడ నియర్ బై వాళ్ళంట, ఇట్లా 2 డేస్లో డెలివరీ చేస్తాం ఫాస్ట్ డెలివరీ అంటే. అసలు వైజాగ్కి మేము మినిమం ఇక్కడ వాళ్ళకే 10 to 15 డేస్ తీసుకుంటాం డెలివరీ టైమ్, వైజాగ్ కి 2 డేస్ అంటే అసలు ఎట్లా నమ్మారు సార్ మీరు అని అడిగాను అనమాట. చాలా మంది చాలా సేవ్ చేసుకున్నాం డబ్బులు, దాపెట్టుకుని దాపెట్టుకుని నేను ఇట్లా ఇచ్చేసిన ఒకటేసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటారు? అతను పంతులు అనే అతను 5,000 to 6,000 వేసారు, ఇంకొకరు 20,000 వేసారు. ఇట్లా అయ్యిందంటే వాళ్ళు చార్టర్ అంతా పంపించారు అకౌంట్ డీటెయిల్స్. అవి ఫస్ట్ మీరు కంప్లైంట్ రైజ్ చేయండి సార్, మా బీకేపీ హోమ్స్ అనేది ఒక్కటే అకౌంట్ ఉంది, అందులో ఫాలోవర్స్ చూసినా వాళ్ళు ఏం చేశారంటే భానుగారు వీడియోస్ డౌన్లోడ్ చేసి ఆ వీడియోస్ వాళ్ళకి పంపిస్తున్నారు. పోస్ట్ ఏం చేయలేరు, వాళ్ళకి పంపిస్తున్నారు. పంపిస్తే వీళ్ళే అనుకున్నారు, ఇదే కొన్ని వర్డ్స్ నేను వాడే వర్డ్స్ వాళ్ళు వాడడము అట్లా మాట్లాడిన కొంచెం స్టైల్లో అట్లా మాట్లాడితే వాళ్ళు నేనే అనుకుని డబ్బులు అట్లా చేస్తుండే. సో దాని మీద వీడియో తీశారు, తీసాను. లైక్ ఐ డోంట్ వాంట్ పీపుల్, బికాస్ పూర్ పీపుల్ చాలా మంది డబ్బులు లాస్ అవుతున్నారు అని చెప్పి జస్ట్ పోస్టెడ్ వీడియో ఇట్లా వేయగానే డబ్బులు. బికాస్ అది ఎండ్ ఆఫ్ ద డే అది నేను తీసుకున్నా, నేను తీసుకోకుండా నా పేరు వాడుకొని తీసుకుంటే ఎఫెక్ట్ నాకే వస్తుంది. నాకే వచ్చింది ఒకసారి నాకు ఫోన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, అదే వారాహి ఆ సోఫా అయిన తర్వాత ఎవరు కళ్యాణ్ రామ్ గారు ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మేము సార్ కి సోఫా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము, మేము కార్యకర్తలము అది ఇది అని అన్నారు. అయితే నేను ఇంకా నిజంగానే కళ్యాణ్ రామ్ గారు ఆఫీస్ నుంచి వచ్చిందేమో అని అనుకుని నేను సోఫా పంపించిన. వాళ్ళు ఏమంటారు, మాకు కూడా అంత రేటుకి ఇస్తారా? మేము మాకు పవన్ కళ్యాణ్ గారు పిఏనే చెప్పారు, ఇట్లా రిఫర్ చేశారు మిమ్మల్ని అది ఇది అని అన్నారు. మాకు కూడా అంత చూడండి సార్ వీళ్ళు డిస్కస్ అని మాట్లాడాను. సో ఎంత కోట్ చేసి ఇచ్చాను అదే నా ఫైనల్ అది అంటే అదే సార్ అంటే సార్ మీ అకౌంట్ డీటెయిల్స్ పంపియండి డబ్బులు వేస్తామని అన్నారు. అతను డీపీ కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉండి ఫోటో, అది నేను నిజమేమనుకొని అకౌంట్ డీటెయిల్స్ అంతా షేర్ చేశాను అడ్వాన్స్, జస్ట్ సమ్ అడ్వాన్స్ ఇట్లా వేయండి అని. తర్వాత చూస్తే అతను ఏమంటాడు, మేడం ఇది అడ్వాన్స్ మీకు వేస్తే వెళ్తలేరు, మీ అకౌంట్ నుంచి నాకు ఒక డబ్బులు పంపియండి, ఒక 500 మీ అకౌంట్ నుంచి ఫస్ట్ పంపియండి అన్నారు. పంపియండి, నేను మీకు రిటర్న్ కొడతాను అని అన్నారు. నేను సరే 1 రూపీ సెండ్ చేసిన, 1 రూపీ పంపిస్తే మేడం 1 రూపీ కాదు 2,000 పంపియండి, 2,000 పంపిస్తే తర్వాత మేము పంపిస్తాం, ఇది ఫేక్ కాదు, మేము లాస్ట్ టైం అక్కడ హౌసెస్ అన్నీ తగలబడిపోతే వాళ్ళకు కూడా వేసాం, ఇది ఒక చారిటీ, చారిటీ నుంచి ఉంటుంది అమౌంట్ అది ఇది అని అన్నారు. నాకు అది ఫేక్ అనిపించింది. ఆ రోజే తారక రత్న గారిది కూడా అది అయింది కదా, నేను అడిగిన కళ్యాణరామ్ గారు ఎక్కడున్నారు, ఇక్కడే ఉండి మేడం ఆఫీస్లో ఎప్పుడు వెళ్ళలేను, టీవీలు ఏమో స్క్రోలింగ్ సార్ అక్కడ ఉన్నారని అనిపిస్తుంది కదా, నేను అయితే ఫేక్ అని అర్థమైంది. ఇక వాళ్ళు మా స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి మాట్లాడిచ్చి మీరు అర్జెంట్ ఇక్కడ రండి క్యాష్ ఇస్తామని చెప్తున్నాం, షాప్కి రండి, షాప్కి వచ్చి క్యాష్ ఇవ్వండి, మీకు కాకపోతే లేకపోతే మేమే వచ్చి కలెక్ట్ చేసుకుంటామని వాళ్ళు మాట్లాడారు. అంతే, ఇంక మీరు ఫేక్ అనుకుంటున్నారా,
మేము నిజంగానే అది ఇది అని అన్నారు. సో ఎట్లా డిఫరెంట్ కరెక్ట్ ఆర్డర్ ఇచ్చారు మనకి, మామూలుగా ఎక్కడైనా సరే అడ్వాన్స్ ఇవ్వాలి ఫస్ట్, లేదంటే తర్వాత కదా మనం డెలివరీ చేయాలి. అంటే కళ్యాణ్ రామ్ గారు అనగానే మీరు ముందే అంటే ఇది నిజంగా జెన్యున్ కాల్ అనుకుని మీరు ఆర్డర్? జెన్యున్ కాల్ అంటే వాళ్ళు ఏమన్నారు డెలివరీ చేయలేదు, జస్ట్ కన్వర్సేషన్ అంతే. సోఫా ఫోటోస్ పంపించింది, సోఫా డెలివరీ కాదు, సోఫా ఫోటోస్ పంపించింది, ఫోటోస్ పంపించారు. 2000 రూపీస్ కోసం ఇదంతా, 2000 నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అకౌంట్ నుంచి నా వాళ్ళకి నా అకౌంట్ కి పడతలేమంట అడ్వాన్స్ అమౌంట్. ఫస్ట్ నేను పంపిస్తే తర్వాత వాళ్ళు పంపిస్తారంట. నుంచి నిజంగానే ఎక్కడన్నా పెద్ద సినిమా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా కూడా మీరు ఇది జెన్యున్ కాదు అని అనుకుంటారు ఆ స్టేజ్ లో. మొన్న గీతా ఆర్ట్స్ వాళ్ళు కూడా కాల్, అంటే వాళ్ళు అక్కడ వర్క్ చేసే అతను కాల్ చేశారు అనమాట. అంటే జస్ట్ నాకు సోఫా కావాలి ఇట్లా అంటే ఓకే సార్ అంటే నేను ఇక్కడ ఇక్కడ పోస్తాను, సో గీతా అట్లా వర్క్ చేస్తాను, నాకు సోఫా కావాలని నేను ఇది నిజమా ఫేక్ అని అనుకున్నప్పుడు డౌట్ వచ్చేసింది. అంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదు సార్, మీరు షోరూమ్కి రండి వస్తేనే మేము ప్రొడక్ట్ చేయగలుగుతాము అని అంటే అప్పుడు సార్ షోరూమ్కి వచ్చి తీసుకుని వాళ్ళు చెప్పడం ఎట్లా అంటే నాకు ఐడియా లేదు, లైక్ పేరు ఐడియా లేదు, గుడ్ కాస్ కోసం సార్కి మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము అట్లా ఇట్లా అని చెప్పారు. నిజమేనేమో అని నేను అనుకున్నా, ఫేక్ అని ఎక్స్పెక్ట్ చేయం కదా. మళ్ళీ వాళ్ళు 2000 రూపీస్ వేయండి అంటే నా అసలు ఎట్లుంటారు మనుషులు అట్లా, 2000 మీరేయండి తర్వాత నేను అడ్వాన్స్ చేస్తాను. చాలా క్రేజీ ఉన్నారు బయట. అంటే మాతోనే ఏదైందంటే డెఫినెట్లీ చాలా మందితో, చాలా మందితో కూడా ఇప్పుడు ఏమైందంటే ప్లాట్ఫామ్ ఒకప్పుడు యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్, రైట్ నో ఇప్పుడు బిజినెస్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఇన్స్టా. ఆల్మోస్ట్ ప్రమోషన్స్ ద్వారా ల్యాక్ ఆఫ్ ఫర్నిచర్ షాప్స్ లైక్ మియాపూర్ బయట ఎక్కడైతే ఈ బయట ఫర్నిచర్ బయట అమ్ముతారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ల్యాక్స్ లో బిజినెస్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అందులో ఏది ఫేక్ ఉందో ఏది జెన్యున్ ఉందో మనకు తెలియదు, కానీ ఆ ప్రైజెస్ కి బాగా అట్రాక్ట్ అయిపోయి రీసెంట్ టైమ్స్ లో చూడండి ఆల్మోస్ట్ అవి వస్తున్నాయి. 10,000కి సోఫా వస్తుంది, 12,000కి చైర్స్ వస్తున్నాయి, బెడ్ కమ్ సోఫా విత్ టీపై తో ఫ్రీ వస్తుంది అని చెప్పేసి అప్పుడు మేము చేసినాం మనం ఇవన్నీ. 10,000, 12,000, 13,000 సోఫా నేను సేల్ చేస్తుండే, 15,000కి 3+1+1 సోఫా అమ్మిన రోజులు ఉన్నాయి. కాకపోతే దట్ ఇస్ నాట్ ద క్వాలిటీ అని తెలుసుకున్నాడు, దట్ ఇస్ జర్నీ. స్టార్టింగ్ లో ఇనిషియల్ గా మనం చేసి 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 ఇవన్నీ బంద్ చేసి వచ్చినప్పుడు మనం, ఇప్పుడు నేను వాడే ఫ్యాబ్రిక్ 30,000-40,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 10,000 ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ ఏదైనా 2,000-2,500 ఉంటుంది టోటల్ సోఫాకి వచ్చేసి. సో ఆ క్వాలిటీ అనేది నాకు వేరియేషన్ ఎందుకు డిఫరెన్స్, ఎక్కడ మీకు చేస్తున్న డిఫరెన్స్ అనేది నాకు తెలుసు. సో రిషి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ చేశారా ఫోటో దిగారు అప్పుడు, మళ్ళీ సోఫా ఇచ్చిన మళ్ళీ మీట్ చేశారా అదే రోజు, సోఫా ఇచ్చిన రోజే అదే ఫోటో దిగడం, అదే ఫోటో దిగడం.